नमस्कार एपी सीएम जगनमोहन रेड्डी गार की कापुने मुद्रगड पद्मनाभम गारु लेख राय जी का ईडब्ल्यूएस कोटा लो 5% रिजर्वे कल बाबय्या अन्नट्लुगा मुद्रगड पद्मनाभम गारु रासिन लेख मुद्रगड पद्मनाभम गारु सीएम गारिकि रासिन लेखन तप्पुपड़ुतू कल्याण दिलीप सुंकर चेसिन वीडियो रेंडू कूडा वैरल अय्यायी विवादास्पदम अय्यायी अनि चेप्पाले काकीनाड నుంచి ఒక రిటైర్డ్ జర్నలిస్ట్ రమేష్ గారిని ముద్రగడ పద్మనాభం గారి ముఖ్య అనుచరులు ఒక ఆయన నిన్న నాకు 2-3 సార్లు ఫోన్ చేసి పెద్దైన స్పందించకపోతే స్పందించట్లేదు అని అక్షర సచ్యులాటోళ్ళు దెబ్బుతారు స్పందించి కాపులకి రిజర్వేషన్లు ఇవ్వండి అయ్యా అంటే కళ్యాణ్ దిలీప్ సుంకర్ లాంటోళ్ళు దెబ్బుతున్నారు ఏంటి మా పెద్దైన ముద్రగడ పద్మనాభం గారు ఏం చేసినా మీకు తప్పేనా ఎందుకు మీ యువత ఇలా బిహేవ్ చేస్తుంది అని సూటిగా ప్రశ్నించడం జరిగింది నన్ను ఆయన ఆవేదనలో కొంతవరకు వాస్తు ఉన్నమాట నిజమే అయితే ఒక కళ్యాణ్ దిలీప్ సుంకర్ గాని లేదా యువత గాని ప్రశ్నించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రిజర్వేషన్లు అంటూ 4 దశాబ్దాలుగా రోడ్డును పడిపోయాం అన్ని కులానికి దూరమైపోయాం ఏకాకైపోయాం ఇప్పుడిప్పుడే రాజ్యాధికారం సాధించాలనేది దాని మీద ఐక్యత వస్తుందే మిగిలిన కులాల్లో కూడా కలుపుకుని వెళ్ళిపోతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో రావేశ్వర వెళ్ళినా శనేశ్వర వాళ్ళలేదన్నట్టుగా మళ్ళీ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చి పెడుతున్నారే రా బాబు అని కళ్యాణ్ దిలీప్ సుంకర్ కానీ ఈ యువత కానీ ఆవేదన పడుతున్నారు రెచ్చిపోతున్నారు ఆ కళ్యాణ్ దిలీప్ సుంకర ఆవేదన చెందడానికి ఆవేశపడటానికి కూడా అదే కారణం అయితే కళ్యాణ్ దిలీప్ సుంకర్ వాడిన భాష నేను సమర్థించను ముమ్మాటికి తప్పే అలా పెద్దైన ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు కులానికి తన త్యాగాలు ఉపయోగపడినా పడకపోయినా కులం కోసం ఎన్నో త్యాగాలు చేశాడైన ఎన్నో ఉద్యమాలు చేశాడు ఒక గుర్తింపు తీసుకొచ్చాడు ఎంతోమందికి రాజకీయ కులంలోంచి వచ్చిన రాజకీయ నిరుద్యోగులకి ఉపాధి కల్పించాడు అటువంటి పెద్దైన అనడం తప్పే కళ్యాణ్ దిలీప్ది నేను మెసేజ్ కూడా పెట్టా అయితే కొంతమంది రాక్షస మోకలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని బూతులు తిట్టేటప్పుడు బూతు భాషను రాజభాషగా చేసినప్పుడు ఈ పద్మనాభం గారు కానీ పద్మనాభం గారి మనుషులు కానీ ఖండించిండు ఉంటే ఈ రోజున కళ్యాణ్ దిలీప్ సుంకర్ లాంటి వాళ్ళు లేదా ఈ యువత అంతా కూడా అయ్యో ఈ భాష వాడకూడదు రా తప్పని భావించి ఉండేవారు మీరు రాజభాషని మౌనం పాటించిన గురించి ఈ రోజున అదే రాజభాష అని కళ్యాణ్ దిలీప్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి పెద్దోళ్ళమైన మనం కూడా బాధ్యులమే ఈ యువత కాపు యువత ఈ అనగారిన వర్గాల యువత రెచ్చిపోవడానికి ఇంకో కారణం ఏంటంటే ఇదేంది పెద్దైనా మన జనాభాలో 30% ఉన్నా 35% ఉన్నా దశాబ్దాలుగా అన్యాయం జరుగుతున్నది మనకే అన్యాయం చేస్తున్నది మనకే ఆళ్ళను ప్రశ్నించడం అనేసి ప్రాధేయపడుతూ అయ్యా బాబయ్య మీరు దేవుళ్ళయ్యా మీరు భిక్ష అట్టండి అయ్యా అంటాడేటి మీ వాడిన భాషకి కూడా బాధపడుతున్నారు దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పెద్దని ముద్రగడ పద్మనాభం గారు కూడా ఉంది రేపొద్దున రాయిబోయే ఉత్తరాల్లో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రశ్నించాలి కానీ ప్రాధేయపడకండి మీ స్థాయిలో ఉన్న వ్యక్తులు మరొక విషయం ఏంటంటే ముఖ్యమైంది ఆయన అనేది ఏంటంటే అక్షర సత్యంగా నువ్వు నిన్నే కదా ప్రశ్నించావు పెద్దైన స్పందించడం లేదు నీకు స్పందించే ధైర్యం ఉందని ప్రశ్నించావు నిన్న కాక మన వీడియో చేసి ఇవాళ పెద్దైన స్పందించాడు నువ్వు ఎప్రిషియేట్ చేయకుండా ఎందుకు ఉంటావు అని అన్నాడు ఆయన నేను పెద్దాయన్ని ప్రశ్నించమన్నాను కానీ అయ్యా బాబయ్య మీరు దేవుళ్ళ బాబయ్య మీరు మాకు భిక్షాండి బాబయ్య అని నేను ప్రాధేయపడమని లేదు చూడండి నా వీడియోలన్నీ కూడా నా ఆర్టికల్స్ కానీ నా వెబ్సైట్ కానీ నిన్న కాక మొన్న చేసిన వీడియో కానీ నేను ఒక నెల క్రితం కాపుల మీద ఒక వీడియో చేశా రాజ్యాధికారం కోసం పోరాడుతున్న కాపు తెలగబలిచే ఒంటరి తదితర అనగారిన వర్గాలు రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్లు అంటూ కొట్టుకు సావడం దేనికని ఇదే లైన్తో మొదలెట్టాను నేను నా స్టాండ్ ఇప్పుడు ఒకటే పద్మనాభం గారు లాంటి వ్యక్తి ఆయన పిలుపునిస్తే కొన్ని లక్షల మంది వచ్చేవారు అటువంటి వ్యక్తి ప్రాధేయపడ్డం ఏంటి బాబయ్య ఒక పక్కన తిట్టుకుంటూ పోతున్నారా మనం బాబయ్య అనుకుంటూ పోవడమా తిట్టుకుంటూ పోతుంటేని నేను స్పందించమన్నది ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఈడబ్ల్యూఎస్ కోటా ఒక్కదాని మీద కాదు కాపులకి రిజర్వేషన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కాపులకి రిజర్వేషన్ల శాశ్వతంగా రాకుండా చేసిన రాజశేఖర రెడ్డి గారి యొక్క నైజాన్ని ప్రజలకు తెలియజెప్పమన్నాను రాజన్న కుటుంబాన్ని ప్రశ్నించమన్నా అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజాన్ని మీరు ఎలాగా ప్రశ్నిస్తానని చెప్పాల్సిన అవసరం లే అలాగే మీరు ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం ఉద్యమం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి ఉద్యమాలకు మద్దతునిచ్చి కాపులు చేస్తున్న రిజర్వేషన్ ఉద్యమంలో న్యాయం ఉంది ధర్మం ఉంది దానికి చట్టరూపం కల్పించండి అని అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్లేటు పెరించడానికి కారణం ఏటో ప్రశ్నించమన్నా
సీఎం అయిన తర్వాత కాపు కార్పొరేషన్ ఏమైపోయింది, ఈడబ్ల్యూసీ ఇస్తానన్న రిజర్వేషన్ ఏమైపోయి, దాన్ని ప్రశ్నించండి, దానికి ప్రజలకు వివరించండి, కాపు యువతకి తెలియజెప్పండి అన్నాను. కానీ ఈడబ్ల్యూసీ కోటాతోటి మళ్ళీ వాళ్ళు ఈడబ్ల్యూసీ తీసేసిన ఈడబ్ల్యూసీ కోటా ఇస్తే వాళ్ళ పల్కీలు మోసేయడానికి సిద్ధపడమని కాదు నేను అంట. గురుగారు పద్మనాభం గారు ఉత్తరం రాయమనేది డిమాండ్ చేశారు కదని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈడబ్ల్యూఎస్ కోటా కాపులకు ఇచ్చేస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడికి వెళ్తా తప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు హీరో అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు విలన్ అవుతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడిని హీరో చేయడం కోసం, చంద్రబాబు నాయుడిని అధికారంలో తీసుకురావడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న నాటకంలో ముద్రగడ పద్మనాభం గారు ఏమైనా మళ్ళీ బలిపశువు కాబోతున్నారా అనే ఆవేదనలో ఇలా కాపు యువత ఉందే, దాన్ని అర్థం చేసుకోవాలి పద్మనాభం గారు కూడానే. మీరు వాడి మరొక పదం ఏంటంటే, అయ్యా మీరు బాబయ్య మీరు ఎంతోమందికి భిక్ష పెట్టారు బాబయ్య. ఏం భిక్ష పెట్టారండి? చంద్రబాబు నాయుడు గారు నారావారి పల్లె నుంచి తెచ్చి ఏమైనా పంచాడా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పులివెందు నుంచి వచ్చి పంచుతుంటే ప్రజల సొమ్మును ప్రజలకు పంచిపెట్టడానికి భిక్ష ఏంటి? అయినా కాపులకి ఏం చేశారు? మరొక పదం, ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు దేవుళ్ళతో సమానం అంటున్నారు. ఇదే ఎన్టీ రామారావు గారు లేదా ఎన్టీ రామారావు గారి పార్టీ, ఇదే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు అణిచివేశారని యువత భావిస్తుంటే మీరు వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తున్నారు, దేవుళ్ళుగా పూజించాలంటున్నారు. మరి యువత మీ మీద ప్రతిస్పందించడానికి అదే కారణం. ఈ మీ యువత కాపు యువతకి మీకు గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ను సర్దిద్దుకోవడానికి ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళుగా పూజింపబడుతుంటే, వాళ్ళిద్దరూ దేవుళ్ళుగా మీరు యాక్సెప్ట్ చేస్తుంటే, మరి రంగా గారి మాట ఏంటి? రంగాన్ని అణిచివేసింది ఎవరు? రంగాన్ని చంపించింది ఎవరు? రంగాన్ని చంపడానికి కారకులు ఎవరు? వీళ్ళిద్దరూ ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారి దేవుడైతే రంగా ఏమవుతాడు? రంగాజీ రంగాన్ని పూజిస్తున్న ఈ కాపులు ఏమవుతారు? కాపు యువత ఏమవుతారు? ఏది ఏమైనప్పటికీ రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ అనుకూల వర్గం, ముద్రగడ పద్మనాభం గారిని వ్యతిరేకించే వర్గంగా కాపుల్ని ఎడగొట్టాలి అనే పాలకుల ఎత్తులకు చిత్తుగాకండి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా పరస్పరం విమర్శించుకుంటూ మనం సాధించాలనుకునే రాజ్యాధికారాన్ని మరొక్కసారి బలి చేయకండి. ఆలోచించండి. జై హింద్.